ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రామపురం గ్రామ దళితులపై అగ్రవర్ణాల దాష్టీకం నుండి కాపాడాలని రాష్ట్ర దళిత బహుజనుల అధ్యక్షులు గోటిముక్కుల సుజాత అన్నారు. దొనకొండ పట్టణంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నా పేరు గోటిముక్కుల సుజాత. దళిత బహుజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలను. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ జిల్లాలోనైనా ఏ మండలాల్లోనైనా మహిళలపై అత్యాచారాలు దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ మధ్యకాలాన ప్రకాశం జిల్లా దొరకొండ మండలం రామాపురం గ్రామంలో మరి ఒక దళిత నాయకుడు కోదమల బెంజమిన్ అనే వ్యక్తిపై దాడి జరిగింది. మరి ఈ యొక్క దాడిలో బాధితుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే పోలీస్ స్టేషన్లో పోలీసులే మీ మీద కౌంటర్ కేసులు కడతాము, రౌడ్షీట్ ఓపెన్ చేస్తాము, మర్యాదగా మీరు కంప్లైంట్ వెనక్కి తీసుకొని వెళ్ళిపోమనే దరిద్రమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇలాంటి ఘటనలు ఈ యొక్క ప్రకాశం జిల్లాలో ఎక్కువగా జరుగుతున్నాయి. తక్షణమే మరి బాధితులు పెట్టినటువంటి కేసుల్లో కౌంటర్ కేసులను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కొట్టేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా మరి డిఎస్పీ ఇన్వెస్టిగేషన్లో కూడా ఖచ్చితంగా పక్షపాతం లేని న్యాయం జరిగేంత వరకు కూడా బాధితుల పట్ల మేము ఉండి ఉద్యమాలు చేస్తామని చెప్పేసి పోరాడతామని అండగా ఉంటామని మీడియా సమక్షంగా తెలియజేస్తా ఉన్నాను. నా పేరు కొదమల బెంజమిన్, జయమాదిగా సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి. ఈరోజు ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో ఈ ఒక మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం, మరి గత ఒక 4 రోజుల కిందట వచ్చే లోపల ఒక విషయం పైన దుగ్గింపూడి రమణమ్మ అనే వ్యక్తి నా కాడకు వచ్చి, అయ్యా మాకు అన్యాయం జరిగింది, ఈ విషయం పైన మన ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి బోధం రామని పిలిచినప్పుడు దళితుల పట్ల మేము దళిత సంఘాలుగా ఉండం మేమేం చేసామంటే ఏంటి ఆ అన్యాయం అని అడిగి ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయి అడిగినప్పుడు వాళ్ళకు ఒక న్యాయం జరిగే విధంగా చేయండి సార్ అని చెప్పి ఒక మాట మాట్లాడి ఎంఆర్ఓ గారి దగ్గర మాట్లాడి వచ్చాను. మాట్లాడి మరలా కూడా నేను ఈయన తీసుకొని ఈ దుగ్గింపూడి రమణమ్మ అనే వ్యక్తిని ఇంకొక ఇద్దరిని తీసుకొని మరలా కూడా నేను అదే కారులో మళ్ళీ ప్రయాణం చేసుకొని మళ్ళీ రామాపురం గ్రామానికి పోతా ఉండగా రామాపురం కాపురస్తుడేనంటి మరి గొంగటి శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి మరి ఆ ఒక ఆన్లైన్ విషయంలో ఎంఆర్ఓ గారు వాళ్ళకి అనుకూలంగా చేసి వీళ్ళకి ఇది చేశారనే విషయాన్ని తెలిసి మరి ఆ వ్యక్తి ఏం చేశాడంటే వచ్చేదారిలో వచ్చే లోపల కారు ఆపి నా పైన దాడి చేసి తన అనుచరులతో దాడి చేశారు.